సోమవారం మండల కేంద్రంలో జరిగిన మహాపోచమ్మ బోనాలలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కుప్పల ఈశ్వర్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి కుప్పల ఈశ్వర్ మీడియాతో మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో మహాపోచమ్మ బోనాలు ప్రారంభమయ్యాయి. ఈ బోనాలు 4 రోజుల పాటు జరగనున్నాయి. ఈ రోజు జరిగిన మహాపోచమ్మ బోనాలలో గ్రామంలో మహిళలు బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనం సమర్పించారు. మండల కేంద్రంలో జరిగిన ధర్మపురి నియోజకవర్గ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ దైవ సేవకుల సదస్సులో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కుప్పల ఈశ్వర్ పాల్గొన్నారు. అనంతరం మహాపోచమ్మ బోనాలలో మంత్రి కుప్పల ఈశ్వర్ దంపతులు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కుప్పల ఈశ్వర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే ఈరోజు వాస్తవాలను కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మొన్నచ్చి రాహుల్ గాంధీ ఏమో అబద్ధాలు ప్రచారం చేసి ఇక్కడ ఏం జరగనట్టు మేము అధికారంలోకి వస్తే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్తాడు. అది రికార్డు. 4 రాష్ట్రాల్లో వాళ్ళు అధికారంలో ఎక్కడ కూడా 1,000 రూపాయల మించి పెన్షన్ ఇస్తలేరు, 800-600 తప్ప. మరి అది కూడా అబద్ధం కాదు. తర్వాత నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి రికార్డెడ్, తప్పుదో పట్టించడమో మరి అబద్ధం చెప్పడమో కాదు. ఎందుకంటే రికార్డ్ అయింది, ప్రపంచమంతా చూసిండ్రు, ఆయననే స్వయంగా మాట్లాడిండ్రు, రైతులందరూ కూడా చూసారు. నువ్వు దాన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నావు తప్ప మేము కాదు. రైతులు తప్పకుండా నిరసిస్తారు, దాన్ని వ్యతిరేకిస్తారు, అవసరం వచ్చినప్పుడు మీకు సరైన సమాధానం చెప్తారు. మీరేమో తప్పుదోవ పట్టిస్తున్నారని మమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు. రైతులోకమంతా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ నిరసనను చెప్తా ఉంటే మళ్ళీ మీరు సబ్ స్టేషన్ల దగ్గర సీఎం కేసీఆర్ గారి దిష్టి బొమ్మను తగలబెట్టండి అని ఇవ్వడంలో అర్థమేమున్నది? దొంగే దొంగని మొత్తుకున్నట్టు. మీరే కరెంటు వద్దంటారు, మీరే 3 గంటల కరెంటు సరిపోద్దంటారు, 24 గంటల కరెంటు ఇచ్చేది ఇప్పుడు ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమా, ముఖ్యమంత్రి కేసీఆర్ గారా, కాంగ్రెస్ ప్రభుత్వమా? మేము ఇస్తున్న దాన్ని మీరు అవసరం లేదని చెప్తారు, మళ్ళీ దాన్ని ఇది తప్పు అని రైతాంగం అంటే కేసీఆర్ గారి దిష్టి బొమ్మలు దగ్ధం చేయమని పిలిపిస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? రాజకీయాలలో ఇంత నీచమైనటువంటి పరిస్థితులు ఇదివరకు ఉండేనా? అంటే అధికారం కోసం ఏ పనైనా చేస్తాం, ఏదైనా మాట్లాడతాం, ఏ ప్రోగ్రామ్ అని ఇస్తాం అంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు, కళ్ళు మూసుకొని లేరు, ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. ఎవరేం మాట్లాడారు తెలియదా? ప్రపంచమంతా ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉన్నది, ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీలు ఉన్నాయి. మరి మీరు ఒక్క మాట మాట్లాడితే ప్రపంచానికి వెళ్ళిపోతుంది, ఎవరు దాస్తే దాగేది కాదు. మాణిక్రావు ఠాక్రే కూడా ఈ విషయం తెలియాలి. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పుస్కూరి పద్మజ, సర్పంచ్ జితేందర్ రావు, ఎంపీటీసీ తుమ్ముల రాంబాబు, ఉప సర్పంచ్ ఆవుల లత, రైతు బంధు సమితి జిల్లా సభ్యులు పుస్కూరి రామారావు, దేవి జనార్దన్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.